డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ హ్యాట్రిక్ మళ్ళీ మళ్ళీ కూడా బిఆర్ఎస్ మళ్ళీ వస్తది సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ గా మళ్ళీ సీఎం సీట్ లో కూర్చుంటారని అంటున్నారు సో ఇప్పుడు గవ్వల శాస్త్రం ప్రకారం కూర్చోబోతున్నారా లేదా శివాయ బ్రహ్మణే నమః వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమః జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై माता गोविंदमांबा समेत वीरब्रह्मेन्द्र स्वामी ने नमो नमः मल्ली वच्चिनटुवंटि फलितं आरु रेवंत रेड्डी गारि योक्क विषयंलो कूडा इंदाक मनं चेप्पुकुन्नां मित्र भेदं सोंत वर्गानिकि संबंधिंचिनटुवंटि कोंतमंदि व्यक्तुल योक्क कूट्रलु वाळ्ळु चेसेटुवंटि कोन्नि रकालैन मान्यश्री मुख्यमंत्री वर्यलु कल्वकुंट्ल चंद्रशेखर राव गारि योक्क జాతకంలో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశికి అష్టమశని ప్రభావం వల్ల ఇప్పటికే వారు ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందుల్ని ప్రతిబంధకాలను ఎదుర్కొన్నారు అవును గురుగారు కానీ వీరి జాతకంలో అధికారయుక్తమైనటువంటి పదవి నిలబెట్టుకోవటం కానీ అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఒకవేళ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇది నిలబడదు वीर जातकंलो अमात्युडु मंत्री मुख्यमंत्री अत्युन्नतमैनटुवंटि स्थितिगति कलिगिनटुवंटि आ स्थायि कलिगिनटुवंटि पवर् कंटिन्यू अय्येटुवंटि अवकाशं कनपडुतुंदि कानी मनं इंदाक चेप्पुकुन्नटुवंटि मित्र लाभं मित्र भेदं कारणंगा खच्चितंगा एवैना इब्बंदुलु संभविंचडं कानी समीपमैन भविष्यत्तुनु आयन दृष्टिलो उंचुकोनि 5 संवत्सराल कालं पूर्ति चेयलेकपोवडं कानी ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సరే అది 1 మంత్ అవచ్చు 1 ఇయర్ అవచ్చు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవటం కానీ ఖచ్చితంగా మూడవసారి ముఖ్యమంత్రి మంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతికి కేసీఆర్ గారు సమీపంలో ఉండబోతున్నారు దాంట్లో నో డౌట్ అబౌట్ అలాగే గురుగారు ఏంటంటే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కి మారిపోయింది సో దీని వల్ల అంటే కేసీఆర్ గారికి గాని పార్టీకి గాని లాభం జరిగిందంటారా నష్టం జరిగిందంటారా జ్యోతిషం ప్రకారం జ్యోతిష ప్రకారంగా ఈ విషయం గురించి నేను గతంలో కూడా వినవించాను చెప్పాను మునుగోడుకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ముందుగానే నేను కూడా ప్రస్తావించాను ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని అనుకూలంగా తీసుకుంటే అది మీన లగ్నంలో వాళ్ళు అనౌన్స్ చేశారు మీన రాశికి 2023వ సంవత్సరం జనవరి 17వ తారీఖు నుండి శని భగవానుడి వేస్థానంలోకి రావటం వల్ల ఏలినాటి శని మొదలయ్యింది అవును గురునా ఎప్పుడైతే ఏలినాటి శని మొదలయ్యిందో ఆ ప్రభుత్వం అధికారంలోకి రావటం కొంచెం కష్టం అవుతుంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రతిబంధకాలు ఉంటాయి దీనికి ఖచ్చితంగా ఒక 3 మాసాల ముందు లేదా 4 మాసాల ముందు టిఆర్ఎస్ వారు బిఆర్ఎస్ గా అనౌన్స్ చేశారు ఈ సందర్భంలో అక్కడ ఒక ఉపఎన్నిక జరిగింది మునుగోడులో సులభంగా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు లేదు కమలం వికసిస్తుంది లేదా బీజేపీ గెలుస్తుంది అని అనుకున్నారు అక్కడ ఒక విచిత్రవంతమైన సంఘటన జరిగింది అదేంటంటే మునుగోడు ఎన్నిక కొన్ని రోజులు కొన్ని గంటల్లో ఉంటుందన్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు జరిగాయి అన్నటువంటి విషయం గురించి మనం అందరం విన్నాం అవును గురుగారు ఒకరిద్దరు స్వామీజీలు ఇదే భాగ్యనగరానికి సంబంధించినటువంటి నందకుమార్ అనేటువంటి వ్యక్తి ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు సుస్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ ని మనం చూసాం ప్రపంచమంతా నివేరిపోయింది భారతీయ జనతా పార్టీ కేవలం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురే ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర సమితికి 70 ప్లస్ ఉన్నారు మిత్రబలంతో కూడితే ప్లస్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కలిపితే 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఆ సందర్భంలో కేసీఆర్ గారు కూడా తన యొక్క ముఖ్యమంత్రి పీఠం అవ్వచ్చు తన పార్టీ అవ్వచ్చు ఏవైనా ఇబ్బందులు పడతాయేమో అన్నటువంటి ఆలోచనలో సందిగ్ధంలో పడ్డారు ఇది ఎందుకు జరిగిందన్నటువంటి రాజకీయపరమైనటువంటి కారణాలు మనం కక్కర్లేదు గ్రహగతుల్ని నేను ఏ విధంగా విశ్లేషణ చేస్తున్నానంటే శని భగవానుడు రాబోయే ముందే
మూడు మాసాలకు ముందుగానే తన ముందస్తు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నటువంటిది సుస్థిరంగా ఉన్నటువంటి సమయంలో మరో మూడు నాలుగు మాసాల్లో ఏలినాటి శని రాబోతున్న సందర్భంలో పార్టీ మొత్తం కూలిపోయేటువంటి ప్రభుత్వం మొత్తం కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే ఏం చేశారు, ఆ సందర్భానికి కాస్త ముందుగానే బీఆర్ఎస్ అని అనౌన్స్ చేశారు. బూటా బూటీ మెజారిటీతో ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఇంతమంది మంత్రివర్యులు ఇన్ఛార్జీలుగా వెళితే కేవలం పదివేల ఓట్లకు పైచీలకుతో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటం వల్ల మాత్రమే ఓటమి అంచుల నుండి తప్పించుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదు. టీఆర్ఎస్ యొక్క పార్టీకి సంబంధించిన స్థితిగతుల్లో సంపూర్ణంగా ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం లేదు. ఒకవేళ టీఆర్ఎస్ పోటీ చేసి ఉంటే కనుక ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని వారు ఏం చేశారు, ఈ విషయాన్ని నేను ముందస్తుగా కూడా నేను కూడా చెప్పాను టీఆర్ఎస్ ప్రభుత్వానికి గడ్డు కాలం అనే విషయాన్ని. వాళ్ళు వెంటనే తెలివిగా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా నామకరణం చేశారు. అంటే మళ్ళీ కొత్త పార్టీ యొక్క ఆవిర్భావం జరిగింది. ఎందుకని కొత్త పార్టీ ఆవిర్భావం జరిగిందంటే అందరూ చెప్తూ ఉంటారు మీడియా ఛానల్ వాళ్ళు, సెంట్రల్ లెవెల్లో కేసీఆర్ గారు చక్రం తిప్పాలని, ప్రధానమంత్రి కావాలని వారికి ఏదో విశేషవంతమైనటువంటి కోరిక ఉంది కాబట్టి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని. కానీ వాస్తవికమైనటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి వారు కష్టపడుతున్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అధికారాన్ని శాసించే స్థితిలో బీఆర్ఎస్ లేదు. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని తప్పించుకోవటానికి ఒక సరైనటువంటి మంచి ముహూర్తంలో బీఆర్ఎస్గా నామకరణం చేసుకోవటమే ఒక ప్రెడిక్షన్. దాని నుంచి ఓటమి అంచుల నుంచి బయటపడటమో లేదా జరగబోయేటువంటి ఆ నష్టానికి సంబంధించిన మార్జిన్ తగ్గించటము ఈ బీఆర్ఎస్ వల్ల అవుతుంది లేక జరగబోతుంది అన్నటువంటి విషయం మాత్రం జ్యోతిష్యులందరికీ తెలుసు. ఆ ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అంటే పార్టీకి ఏమో ఏలినాటి శని, పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్కి ఏమో అష్టమ శని, ఒక్క శని ప్రభావం కలిగితేనే మనం తట్టుకోలేము. ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఏలినాటి శని ప్రభావం ఉంటే తీవ్రంగా ఉంటుందని మన జ్యోతిష్యులు చెప్తుంటారు. పార్టీ మీద ఏలినాటి శని ప్రభావం ఉండి పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన నాయకుడు అధినేత కూడా అష్టమ శని ప్రభావం ఉంటే ఇది చాలా ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి వేరొక ముహూర్తంలో వేరొక నామకరణం చేత కొత్త పార్టీగానే మనం బీఆర్ఎస్ను చూడొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. టీఆర్ఎస్ కంటే కూడా బీఆర్ఎస్ బెటర్ ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు.